గృహోపకరణాల మరమ్మతులు చేస్తున్న ఈ యువతి పేరు బబితాదాస్ గుప్తా. వీరి కుటుంబం 30 ఏళ్ల కిందటే కోల్కతా నుంచి విశాఖకు వలస వచ్చింది. వీరి తండ్రి పూర్ణ మార్కెట్లో గృహోపకరణాల మరమ్మతులు చేసేవారు. కుటుంబాన్ని ఏ లోటు లేకుండా చూసుకునేవారు. 10 ఏళ్ల కిందట గుండెపోటుతో ఆయన హఠాన్ మరణం ఆ కుటుంబాన్ని కష్టాల్లో పడేసింది. భార్య బిందుదాస్ గుప్తా, కుమార్తెలు బబిత, కాజల్, బంటి దిక్కులేనివారయ్యారు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకుంది పెద్ద కుమార్తె బబిత. డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేసి తన తండ్రి వృత్తిని కొనసాగిస్తోంది. మరమ్మతులపై అవగాహన లేని బబిత మొదట్లో చాలా కష్టాలు ఎదుర్కొంది. బంధువులెవరూ ఆమెకు సాయపడలేదు. ఇతరుల సాయంతో ఆ పనిపై పట్టు సాధించింది. ఈ క్రమంలో ఎన్నో గాయాలయ్యాయి. చాలాసార్లు విద్యుత్ షాక్కు గురైంది. అన్నింటినీ తట్టుకుని కుటుంబం కోసం నిలబడింది. తల్లిని కాపాడుకుంటూనే చెల్లెళ్లను చదివించింది. వారు ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ తమ కాళ్లపై తాము నిలబడ్డారు. డాడీ వెళ్ళిపోయిన తర్వాత సో మాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఏం చేసినా పని రాకపోయినా సార్ నేను ఈ షాప్కి వచ్చాను. చాలా ఏడ్చాను సార్. ఇది పని నేను ఎలా నేర్చుకోవాలా, ఏం చేయాలి? మాకు మా రిలేటివ్ గారు నాకు ఎవరు హెల్ప్ చేయలేదు సార్. ఎన్నోసారి నాకు షాక్ కొట్టిరం నాకు మీ మనిషికి రాదు. అవి కొత్తగా నేర్చుకుంటున్నాను సార్. మరి చేతులు స్లిప్ అయిపోయి స్క్రూ డ్రైవర్ దూరిపోవడం, ఏ చేయడం, అన్నీ బోల్ రకాలు ఇది అయ్యాయి కదా సార్. అప్పుడైతే నాకు రోజు కళ్ళు వెళ్ళి సార్. నాకు ఇప్పుడు దేవుడి దేవాల నేనే నడుపుతున్నాను సార్. బబిత పనితనం చూసి చుట్టుపక్కల వారు ఎలాంటి మరమ్మతు చేయించుకోవాలన్నా ఆమె వద్దకే వస్తూ ఉంటారు. ఇక్కడేనండి, మా పక్క సందులో ఉంటున్నాము. మా ఆయన గారు ఎప్పుడు అమ్మాయి కూడా చేస్తారు. బాగా తక్కువలోనే చేశారు, బే చేస్తారు. మరి మీ వేరే షాపులకి ఎక్కడికి వెళ్ళలేదండి. మాకు ఇక్కడే అలవాటు. మాకు అందుబాటులో ఉంది, ఇక్కడ చేయించుకుంటామండి. ఎంతో ఇబ్బందిగా ఉండేది ఈ మిక్సీ ఎక్కడ చేయించాలి ఎక్కడ చేయించాలని. ఇదిగో మా చెల్లింటికి వస్తే ఇక్కడ తీసుకొచ్చింది, బాగానే చేసి ఇచ్చారు. అంటే ఆ రేటు కూడా తక్కువగా అనిపిస్తుంది. కుటుంబం గాడిన పడిందనుకున్న సమయంలో బబిత తల్లి చనిపోయారు. ఈ ఘటన వారిని మరింత కుంగదీసింది. ధైర్యం కోల్పోని బబిత తానే తల్లినై చెల్లెళ్లను కాపాడుకుంటోంది. అక్కే తమకు తల్లి తండ్రి అంటున్నారు చెల్లెళ్ళు. మాకు ఇలాంటి అక్క దొరకడం అంటే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. మమ్మీ డాడీ లేరు, కానీ ఆ లోటు మనకి తెలియనివ్వలేదు. మేము ఏ పని చేయినా స్టార్ట్ చేసినా మాకు మోటివేట్ చేస్తుంది. ఏదైనా మనకి ఏదైనా కష్టం వచ్చినా మాకు బ్యాక్ సపోర్ట్గా ఉంటుంది. అందరికీ భగవంతుడు మా అక్కలాగా అక్క ఇవ్వాలి. అమ్మకి పిల్లలు అంటే ఎంత ఇష్టమో అదే మా అక్కలో మేము అమ్మ చూస్తున్నాము. నేను మీ బ్యాక్ సపోర్ట్ అవుతాను అని మాకు ప్రామిస్ చేస్తూ ఇవాళ ఆ పొజిషన్లో అది నిలబడింది. అదేంటి, ఒక సపోర్టర్ కింద మాకు ఉంది. అన్ని చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు తనే కేర్ చేస్తుంది మనకి. చిన్నప్పటి నుంచి కష్టపడుతుంది తను. మమ్మీ లాంటిది, మమ్మీ చనిపోయిన తర్వాత దానికి బాధ్యత ఇచ్చారు. అది తను పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే నా చెల్లెళ్ళు ఉన్నారు. ముందు నా చెల్లెళ్ళు అవ్వాలి, అప్పుడు నేను చేసుకుంటాను, ఆ బాధ్యత తీసుకుంటాను. సో తనలాగా అక్క దొరకడం చాలా కష్టం. చెల్లెళ్లకు వివాహం చేయడం, దుకాణాన్ని విస్తరించి వ్యాపారంలో నిలదొక్కుకోవడమే తన లక్ష్యమని బబిత చెబుతున్నారు.